नमस्ते वेलकम टू एवंटीवी तेलुगु न्यूज बुलेटिन मुंदु हेडलाइंस ఎరువుల ధర పెంపుపై సీఎం కేసీఆర్ నిరసన రైతుల కోసం కేంద్రంపై మరో పోరుకు సన్నద్ధం గవర్నర్ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు ఆత్మకూరు ఘటనపై జోక్యం చేసుకోవాలని వినతులు సీఎం కేసీఆర్పై బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు అవినీతిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని వ్యాఖ్యలు సినిమా నిత్యవసరంగా మారిందన్న నందమూరి బాలకృష్ణ పరిశ్రమ కలిసి ఉంటేనే వివాదం పరిష్కారం అవుతుందని ఆశాభావం వివరాలకు వెళ్తే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎరువుల ధరల పెంపు నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఎరువుల ధరల పెంపుపై తన నిరసన వ్యక్తం చేస్తూ ప్రధానికి బహిరంగ లేఖ రాయనున్నట్లు సమాచారం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేదాకా ఎక్కడికక్కడ నిలతీయాలని ఈ సందర్భంగా ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు కేంద్రం తక్షణమే పెంచిన ఎరువుల ధరలను తగ్గించకపోతే రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టి కేంద్రం మెడలు వంచుతామని కేసీఆర్ స్పష్టం చేశారు కేంద్రం కుట్రలను రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం అర్థం చేసుకుని ధరలు తగ్గించేదాకా బీజేపీ ప్రభుత్వంపై సాగే పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు కేసీఆర్ అవినీతిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చర్యలకు సిద్ధమైందని చెప్పారు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు సీఎం కేసీఆర్ ఎన్ని డ్రామాలు చేసినా కేంద్ర ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు బండి సంజయ్ ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణాన్ని నేను స్థాపిస్తా అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి ఒక గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద ప్రతి ఆ మహనీయు యొక్క జయంతి సందర్భంగా వారి యొక్క చరిత్రను తెలుసుకొని దాని ద్వారా స్ఫూర్తి పొంది అన్ని రకాలుగా విజయాలు సృష్టించడం ఈ దేశం కోసం అద్భుతాలు సృష్టించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా నేటి యువతరానికి విజ్ఞప్తి చేస్తూ ఆ రోజు స్వామి వివేకానంద చెప్పినట్టు ఇనుప కండరాలు ఉక్కు నరాలు కలిగిన యువత కావాలని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి మనకు తెలుసు గడిలలో గడిల పాలనతో తెలంగాణ ప్రజల బానిస బతుకులైపోయినాయి ముఖ్యంగా యువత యొక్క జీవితాలు మొత్తం నిర్వీర్యమైన తరుణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో యువత విద్యార్థులు ఏ విధంగా బలిదానం చేశారో అదే స్వామి వివేకానంద గారి స్ఫూర్తి తీసుకొని ఏ విధంగా మనం పోరాటం చేస్తామో ఆ పోరాట స్ఫూర్తితో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దానికి భిన్నంగా ఈరోజు తెలంగాణలో పరిస్థితులు కాబట్టి తిరిగి యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక్కసారి స్వామి వివేకానంద గారి యొక్క పిలుపుని ఒక్కసారి ఆలోచించండి వారు ఇచ్చిన నినాదాన్ని ఒక్కసారి ఆలోచించండి ఇలా దానికోసం భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ గడిల పాలనకు వ్యతిరేకంగా యువతలో ఉన్నటువంటి నైరాశ్యాన్ని పక్కబెట్టి ఎట్టి బస్సులో వాళ్ళు అనుకునేటువంటి ఆశయం సాధించాలన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ మీకోసం పోరాటం చేస్తుంది కాబట్టి యువత అంతా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ అందరం కలిసికట్టుగా ఒకవైపు దేశం కోసం పనిచేయడము మరోవైపు స్వామి వివేకానంద గారిని స్ఫూర్తి అందుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా యువత బాగు కోసం
కర్నూలు జిల్లా ఆత్మకూరులో బీజేపీ నేత శ్రీకాంత్ రెడ్డిపై జరిగిన దాడిలో దేశద్రోహుల పాత్ర ఉందని పోలీసుల వర్గాల నివేదిక ఆధారంగా స్పష్టమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఈ విషయమై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను బీజేపీ నేతలు కలిశారు. ఆత్మకూరు ఘటనపై జోక్యం చేసుకోవాలని కోరారు. బీజేపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ వినతి పత్రం అందించారు. అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తమ పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాంటి డాక్టర్ మీద 307 కేసు పెట్టారని మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఇవాళ గవర్నర్ గారిని ఈ విషయంలో ఇంటర్వ్యూ కమ్మన్నాం. మీరు ఏ విధమైనటువంటి అవకాశం లేనటువంటి నిరాయుధులైనటువంటి వ్యక్తుల మీద 307 కేసు ఏ విధంగా పెడతారు? మీ పోలీస్ స్టేషన్ అటాక్ చేస్తే, కార్ను దగ్ధం చేస్తే మేము చేసే పని ఏమీ లేదు. అక్కడ చూడడానికి వెళ్ళాం, డిఎస్పి రమ్మంటే మా మీద 307 కేసు ఏ విధంగా పెడతారు? కాబట్టి ఈ ఫ్యాబ్రికేటెడ్ కేసును వెంటనే తొలగించాలి. ఇది ఎస్పీని గవర్నమెంట్ని నేను డిమాండ్ చేస్తున్నా. నేను ఈరోజు వారిని కూడా మన రాష్ట్ర గవర్నర్ గారు కూడా ఈ విషయాన్ని నేను విన్నవించాను. కేసు ఎపిసోడ్ని మనం ఏ విధంగా చూడాలంటే దేశభక్తులకి దేశ ద్రోహులకి మధ్య జరిగినటువంటి సంవాదం. హిందువులున్న ఏరియాలో మీరు మసీద్ ఎలా పెడతారండి? కావాలని ఘర్షణ క్రియేట్ చేయడం కోసం ఇవన్నీ పెడుతున్నారు. కాబట్టి వాతావరణాన్ని మనం గమనించినట్లయితే దేశద్రోహులకి దేశభక్తులకి మధ్యన పోరాటం. నేను పార్టీల గురించి కూడా నేను మాట్లాడతాను, పార్టీల గురించి కూడా నేను మాట్లాడడానికి అవకాశం లేదు. ఇందులో మేము వెళ్ళినది కూడా ఇలాంటి శక్తులు విజృంభిస్తున్న సందర్భంలో ధైర్యంగా మేము వెళ్ళాము. దీన్ని అభినందించవలసింది పోయి అక్కడ ప్రజలు వస్తే మేము వెళ్ళిన సందర్భంలో మా మీద 307 ఈ 307 గాను ఉన్నట్లయితే ముఖ్యమంత్రి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, వెంటనే మీరు ఇంటర్వ్యూ కానీ ఈ 307 కేసుని విత్డ్రా చేయించండి. మీ డిపార్ట్మెంట్ చేద్దాం. మీరు ఒకవేళ దేశద్రోహుల్ని సమర్థిస్తే 307 కేసు పెట్టండి. మా వాళ్ళు దేశభక్తులైతే ఆ కేసుని విత్డ్రా చేయండి. దేశ ద్రోహులతో ఉంటారా ముఖ్యమంత్రి? దేశభక్తులైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ఉంటారా అనేది ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. వైసీపీ నేతల చర్యలను అడ్డుకుంటామని చెప్పారు. విజయవాడలో వివేకానంద జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని పార్టీ రాష్ట కార్యాలయంలో పలువురు బీజేపీ నాయకులతో కలిసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి వివేకానంద సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట రాజకీయాలను ప్రభావితం చేసే అంశాలను బీజేపీ చేపడుతుందని తెలిపారు. మైండ్ గేమ్ రాజకీయాలకు తాము చెక్ పెడతామని అన్నారు. జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసేటువంటి అంశాల్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో చేపట్టబోతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈవేళ మా మిత్రపక్ష నాయకులు నిన్న కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కొన్ని అంశాల మీద మైండ్ గేమ్ రాజకీయాలు నడుస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ఈ మైండ్ గేమ్ రాజకీయాలకి ఆంధ్ర రాష్ట్రంలో చెక్ పెట్టేటువంటి ఆలోచనల్ని నిర్మాణం చేసేటువంటి కార్య ప్రణాళిక భారతీయ జనతా పార్టీ యొక్క సొంతమనేటువంటి అంశాన్ని వివేకానందుడి యొక్క జయంతి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వివేకానందుడు ఏదైతే చెప్పారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత దాన్ని స్వీకరించింది. ఆంధ్ర రాష్ట్ర యువత ప్రపంచ దేశాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా ఆ దేశ అభివృద్ధిలో ప్రభావితం చేసే విధంగా ముందుకు వెడుతున్నటువంటి జాతి ఆంధ్ర జాతి.
సికింద్రాబాద్ రాణిగంజ్లోని ఎలక్ట్రికల్ గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. దట్టంగా పొగ వ్యాపించడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి చేరుకుని సుమారు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మొదటి అంతస్తులో వస్తు సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. భారీగా ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. స్వామి వివేకానంద జయంతి వేడుకలను వివేకానంద యూత్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట చౌరస్తాలో వివేకానంద విగ్రహానికి ప్రజా ప్రతినిధులు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని యువతను ముందుకు సాగాలని సీఐ నాగార్జున గౌడ్ పిలుపునిచ్చారు. యువత స్వామి వివేకానంద రచించిన పుస్తకాలను చదివి ముందుకు సాగాలని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, టీయూపీ రాష్ట్ర కార్యదర్శి నవాత్ సురేష్, పిఎస్సిఎస్ చైర్మన్ బాదేచంద్రం, స్వామి వివేకానంద యూత్ అధ్యక్షులు దోమకొండ శ్రీనివాస్, నందు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. వివేకానంద యూత్ అసోసియేషన్ వారికి మరియు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వారికి మరి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామి వివేకానంద భారతీయ సంస్కృతిని మరి వివిధ దేశాలకు ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప మహనీయుడు, ఆ మహనీయుని యొక్క మార్గదర్శకంలో ఈరోజు యూత్ ఎవరైతే ఉన్నారో ఆ యూత్ అంతా నడిచి మరి ఆయన సార్ చెప్పినట్టుగా మరి ఆయనకు సంబంధించిన జీవిత చరిత్ర ఏదైతే ఉందో ఆ జీవిత చరిత్రను ఎప్పటికప్పుడు పఠనం చేస్తూ ఆయన మార్గదర్శకంలో నడవాలని మరి యూత్ ను మేము కోరుకుంటా ఉన్నాము. రామాయంపేటలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినటువంటి వివేకానంద యూత్ వాళ్ళను అభినందిస్తూ ఒకసారి స్వామి వివేకానంద చెప్పినటువంటి కొన్ని విషయాలను నేను మరొకసారి గుర్తు చేయాలనుకుంటా ఉన్నాను. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని వివేకానంద యూత్ వాళ్ళు నిర్వహించేది 159వ వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ వివేకానంద ఒక జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఇప్పుడు సిఐ గారు చెప్పినట్లుగా ఆయన ఆదర్శ పురుషుడు, ఎందుకంటే అందరికీ ఆదర్శం, ముఖ్యంగా యువతకు ఆదర్శంగా నిలిచాడు. కాకపోతే నాకు తెలిసి తన జీవితం మొత్తం దేశ సేవ కానీ లేకపోతే సమాజ సంస్కరణ కానీ వాడిన వ్యక్తి వివేకానందనే ఉంటాడు. ఎందుకంటే ఆయన జన్మదినాన్ని సందర్భంగా దేశ యూత్ డేగా ప్రకటించింది. అంటే ఆయన యూత్ ఎంత ఇవ్వాలని ఏ కేటగిరీ అంటే ఎవరు మారితే దేశ భవిష్యత్తు మారుతుంది. హిందూ బంధువులందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటాం. ఎందుకంటే స్వామి వివేకానంద ఆనాడే గుర్తించు ఒక దేశ భవిష్యత్తు దేశ యువత పైన ఆధారపడి ఉంటుందని చెప్పేసి అందుకే ఇంప కండరాలు ఉక్కు నరాలు కలిగిన యువత ఈ దేశానికి కావాలని చెప్పేసి పిలిపడం జరిగింది. కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని సిపిఐ ఎమ్మెల్యే నీ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేశారు. వర్షం తాకడికి పంటలు దెబ్బతిన్నాయని, జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులు నష్టపోయిన రైతుల సర్వే ప్రక్రియను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు నాయని రాజు, సిపిఐ ఎమ్మెల్యే నీ డెమోక్రసీ కుమరారం ఏరియా కమిటీ కార్యదర్శి ఈసం భద్రన్న, కొమరారం ఎంపీటీసీ అజ్మీరా బిచ్చ, అఖిల భారత రైతు కూలీ సంఘం మండల కార్యదర్శి బుర్రా వెంకన్న, పీడీఎస్యు కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కంపాటి పృథ్వీ, సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ ఇల్లందు మండల నాయకులు బుర్రా రాఘవులు పాల్గొన్నారు.
అకాల వర్షం వల్ల మిర్చి మొక్కజొన్న తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కొమరారం పోలారం మాణిక్యారం పోచారం గ్రామాల్లో రైతులు తీవ్రంగా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. చేతికొచ్చినటువంటి పంట మిర్చి పంట కళ్ళాల్లో ఉన్నటువంటి పంట నైట్ 3 గంటల ప్రాంతంలో వర్షం రావడంతోనే రైతులు వాటిని కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఉన్నట్లు ఉండి ఒకేసారి భారీ వర్షం కురవడం విపరీతమైనటువంటి గాలి రావడంతోనే మొక్కజొన్న పంట పడిపోయింది. మిర్చి పంట ఏమో తడిసి నాశనమైంది. అంతేకాకుండా మిర్చి తోటలు కూడా పడిపోయాయి. దీనితోనే వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పుడే వెంటనే తక్షణమే ప్రభుత్వం వీటిని సర్వేలు నిర్వహించి రైతుల్ని ఆదుకునేటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొక్కజొన్న ఎకరానికి 20,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. యువత స్వామి వివేకానందను చూపిన మార్గంలోనే నడవాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పాపయ్యపేట్ చమాన్లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ సాంస్కృతిని ప్రపంచమంతా చాటి చెప్పిన ఘనత స్వామి వివేకానందదేనని నిర్వాహకులు శివాజీ అన్నారు. స్వామి వివేకానందుని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. జయంతి సందర్భంగా బాపాయిపేట్ చెమన్లో వివేకానంద విగ్రహానికి దండ వేసి నివాళులర్పించడం జరిగింది. ఇక్కడున్న వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ తేజస్వి శిరీష్ గారు, శ్రీనాథ్ గారు, ఇక్కడున్న స్థానికులు అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన భారతీయ దేశ సంస్కృతిని దశ దిశల అన్ని ప్రాంతాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి గొప్ప మహనీయుడు వివేకానందుడు. ఆ వివేకానందుడు జయంతిని సందర్భంగా యువత స్ఫూర్తిగా తీసుకొని వారు ఏదైతే యువత కోసం ఆనాడు 39 ఏళ్ల వయసులోనే అమెరికాకు వెళ్లి అక్కడ స్పీచ్ ఆయనకి ఇచ్చిన 2 నిమిషాలైతే ఆయన ఇచ్చిన స్పీచ్ లో సోదరిమణులారా అంటూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి ఆ రోజు ఆయన ఇచ్చిన స్పీచ్ కి అమెరికాలో అందరూ కూడా అసలు మంత్రముగ్ధులై ఆయన స్పీచ్ ని గంటల తరబడి వినిన ఘటన మనం అందరం కూడా చరిత్రలో చదువుకుంటున్నాం. ఆయన స్వామి వివేకానంద ప్రాంగణంలో పాపపేట చెమన్లోని స్వామి వివేకానంద రోడ్డుకి సార్థకత చేస్తూ స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆనాటి రాజకీయ పుర ప్రముఖులందరి సహాయ సహకారాలతో నిర్వహించేయడమే కాకుండా ప్రతి సంవత్సరం వారి జయంతి సందర్భంగా స్వామివారిని స్మరించుకుంటూ ప్రతి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయ సంఘాలు మరియు లయన్స్ క్లబ్ లాంటి వివిధ సేవా సంస్థలు కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క సంఘీభావాన్ని తెలుపుతూ పాలు పంచుకోవడం మాకు ఎంతో గర్వకారణం. అంతేకాకుండా ఈ సంవత్సరం మాకు మేయర్ గారు, ఎమ్మెల్యే గారు, మన వరంగల్ నగరం ఎమ్మెల్యే గారు శ్రీ నల్ల నరేందర్ గారు మనకు హామీ కూడా ఇచ్చారు. ఈ యొక్క ప్రాంగణాన్ని కూడా అత్యంత పవిత్రంగా తీర్చిదిద్ది మనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ నిధులతో దీని ఒక మోడల్ ఐలాండ్ గా చేస్తూ దీని ఒక స్ఫూర్తి కేంద్రంగా చేస్తామని మా కార్పొరేటర్ గారికి హామీ ఇచ్చారు. వారి ఆధ్వర్యంలోనే ఒక మంచి యువత కమిటీ వారి ఎంబడి పని చేయించుకోమని వారు మరీ అడిగారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం తహసీల్దార్ సులోచనారాణి ఏవంటివి తెలుగు న్యూస్ 2022 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందున్న ఏవంటివి ఛానల్ మరింత అభివృద్ది చెందాలన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పాటుపడాలని తహసీల్దార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ పి రమేష్, మండల సర్వేయర్ జే తేజేశ్వరరావు, విఆర్ఓ ఆర్ మురళీధర్రావు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు తెలియజేస్తున్నందుకు జనాన్ని ప్రతి జనానికి తెలుసుకునే విషయం ఎక్కడ ఏం జరిగినా తెలియజరుగుతున్నారు. విజయనగరం జిల్లా దత్తరాజేరు తహసీల్దార్ని ఏవంటీవీ ఛానల్ కి ఈ యొక్క క్యాలెండర్ రిలీజ్ చేసినందుకు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రజల పక్షాలు ఉంటూ మరి ప్రజాక్షేమం కోరుతూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూస్ని ప్రచురణ చేస్తూ ప్రజలకు అటు ప్రభుత్వానికి మధ్య మంచి అనుసంధానంగా ఉంటూ మంచి మంచి విషయాలు రాస్తూ మంచి మంచి విషయాలని ఫోకస్ చేసి ప్రజలకు మంచి చైతన్యం తీసుకొస్తున్నటువంటి ఏవన్ టీవీ
మన రిపోర్టర్ గారు వెంకటరావు గారికి అలాగే ఏవన్ టీవీ సిబ్బంది అందరికీ కూడా మన సంక్రాంతి ద్వారా భోగి సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆస్కరణ చేయడంతో శుభదాయకం. మరి మేడం గారు చెప్పినట్టు పనులలో అందరూ రైతాంగం వారు వేసిన పంటలన్నీ కూడా మరి వాళ్ళు ఇంటి ముంగుడికి వచ్చి మరి అంతమంది కూడా ఈ భోగి మకర సంక్రాంతి కనుమ ముక్కనుమ అని నాలుగు రోజుల పనులు బాగా జరుపుకొని మరి ఈ ఏవన్ టీవీ ద్వారా మండల ప్రజలందరూ కూడా తహసీల్దార్ మేడం గారు కూడా మరి ముక్తాసారి కూడా శుభాకాంక్షలు. వివేకానంద జయంతిని పురస్కరించుకుని బీజేపీ నాయకులు నిర్మల్ జిల్లా బాయంసా పట్టణంలోని వివేకానంద చౌరస్తాలో వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివేకానందుని అడుగుజాడల్లో యువత నడిచి భారతదేశ అభ్యున్నతికి పాటుపడాలని పట్టణ బీజేపీ అధ్యక్షులు బాలాజీ సుత్రవే అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టర్లు సువర్ణ పొసెట్టి గౌతమ్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కౌన్సిలర్లు మరియు జిల్లా పదాధికారులు ఈ స్వామి వివేకానంద గారి జయంతి మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క తల్లి అయిన జీజామాత యొక్క జయంతి సందర్భంగా యువకుల దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. కుబీర్ చౌరస్తా బైంసా పట్టణంలో ముఖ్యంగా స్వామి వివేకానంద గారు చికాగో నగరంలో తొలిసారిగా వెళ్ళి భారతీయుల గురించి హిందూ మతాన్ని గురించి చెప్పినప్పుడు అందరికీ ఆల్ ఆర్ మై బ్రదర్ అండ్ సిస్టర్స్ అన్నుడికే మొత్తం సభ మారుమోగింది చప్పట్లతో. ఎందుకంటే వివేకానంద స్వామి మన మన యొక్క హిందుత్వం అంటే అన్ని కులాలకు అన్ని మతాలకు ఒక తల్లి లాంటిది. దీని గురించి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ స్వామి వివేకానంద గారి అడుగుజాడల్లో నడవాలని మరియు నరేంద్రులు అని పేరు చిన్నతనం నుంచి నరేంద్రులు అనే పేరు స్వామి వివేకానంద గారిది. ఆయన 159వ జయంతి ఉత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ భారతదేశంలోని మన నరేంద్రుని లాగానే మన టైగర్ నరేంద్ర మోదీ గారు కూడా భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి యోగి ఆదిత్యనాథ్ మహారాజ్ గారు కూడా మనకు ఏదైతే కృషి చేస్తున్నారో మనం అందరం కలిసికట్టుగా వాళ్లతో ఉండాలి. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఏబీవీపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చేగుంట మెదక్ రహదారిపై ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేసిన మహా గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని స్థానిక సర్పంచ్ రాజరెడ్డి అన్నారు. యువత స్ఫూర్తిగా తీసుకుని వివేకానంద అడుగుజాడల్లో నడవాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, బీఎస్ఎఫ్ డైరెక్టర్ ఎల్లబోయిన బాబు, మండల అధ్యక్షుడు యాదగిరి, ఏబీవీపీ నాయకులు స్వామి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్ పాల్గొన్నారు. స్వామి వివేకానంద గారి 150వ జయంతి 159వ పురస్కరించుకొని మరి భారత ప్రజలకు అందరు కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా స్వామీజీ మరి మన సనాతన ధర్మం గురించి, మన హిందూ యొక్క ధర్మం గురించి ఎన్నడో మరి ప్రపంచ దేశాలలో కూడా హిందూ ధర్మం చాలా గొప్పదని తెలియజేశాడు. ప్రపంచ మరి ప్రపంచ మత పెద్దలందరూ కూడా అమెరికాలో చికాగోలో ఆనాడు సదస్సులో మరి వివేకానంద గారు మరి ప్రసంగించిన ప్రసంగం ఈనాటికి కూడా యువతకు ఇన్స్పిరేషన్గా మిగిలింది. మరి అక్కడ ఉన్న అమెరికా కానీ ఇంకా వేరే దేశాలు కానీ వాళ్ళ వాళ్ళ మతాల గురించి ఎంతో గొప్ప చెప్పుకున్నప్పుడు స్వామీజీ గారు మరి డియర్ అమెరికన్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని మరి మన సనాతన ధర్మం ఒక గొప్పది అని చెప్పి చెప్పాడు. ఈరోజు శంకరంపేట పట్టణంలో స్వామి వివేకానంద 159వ జయంతి సందర్భంగా ఒక స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఒక జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముందుగా ఈ యొక్క భారతదేశంలో ఉన్న యువతి యువకులందరికీ ప్రజలందరికీ కూడా ఒక స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఒక స్వామి వివేకానంద మన సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద. ఈ యొక్క ఆయన అయితే కళలు కన్న స్వామి వివేకానంద కళలను ప్రతి ఒక్క యువత ఆదర్శంగా తీసుకొని పనిచేసి ఒక దేశాన్ని
ఒక ప్రపంచాలకి విశ్వగురు స్థానంలో మన భారతదేశాన్ని చూడాలనుకున్న స్వామి వివేకానంద కలల్ని సాకారం చేయడం కోసం దేశం కోసం పనిచేయడానికి ప్రతి ఒక్క యువత కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. మెదక్ జిల్లా నిజాంపేట మండలం ఏబీవీపీ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు. నిజాంపేట నర్సింగ్ హోమ్ హాస్పిటల్ రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో ముందుకు నడవాలన్నారు. స్వామి వివేకానంద ఆదర్శ ప్రాయుడని ఏబీవీపీ మండల నాయకుడు ప్రశాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు రాజేష్, రాకేష్, వంశీ, నరేష్, అరవింద్, అరుణ్ పాల్గొన్నారు. చెక్కు మాటను వంశీ చెక్కు మాటను వంశీ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిజాంపేట శాఖ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వివేకానందుని 159వ జయంతిని పురస్కరించుకొని నిజాంపేటలో స్థానిక నర్సింగ్ హోమ్ ఆసుపత్రిలో రోగులకి పనులు పంపిణీ చేయడం జరిగింది. ఏబీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వివేకానందుని మాటను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడుస్తుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎమ్మెల్యే బాల్కా సుమన్ రైతులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్రాక్టర్ ర్యాలీ చేశారు. ఆ రైతు బంధు పథకం ద్వారా రైతులకు అండగా ఉన్న సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ర్యాలీలో జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ దందే విఠల్, మంచిర్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ పాల్గొన్నారు. మూవీ ఇండస్ట్రీ అంతా ఒక్కటిగా ఉంటేనే టికెట్ల వివాదానికి తెరపడుతుందని హీరో నందమూరి బాలకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీ టికెట్ల వివాదంపై బాలయ్య రియాక్షన్ ఇచ్చారు. ఏ ఒక్కరి ఒపీనియన్తోనో తెగే సమస్య కాదన్నారు ఆయన. టికెట్లతో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. సినిమా ఇప్పుడు నిత్యావసరంగా మారిందన్నారు ఆయన. ప్రభుత్వం టికెట్ల విషయంపై ఆలోచించాలని బాలకృష్ణ తెలిపారు. ఎలా ఉంటుందంటే ఈ కరోనా పరిస్థితుల్లో అది ఎక్కువ అందరం కలిసి ఈ పరిస్థితుల్లో అందరూ కూర్చుని చర్చించుకోవాల్సిన విషయం నా ఒకటి అభిప్రాయం కాదు అది. నేను ఒక నా అభిప్రాయం నేను నాకు ఒక అభిప్రాయం ఉంటూ నేను ఏ అనుకోలేదు. నేను నా అభిప్రాయం వల్ల ఒకటే అందరు కలిసి ఇండస్ట్రీలో అన్ని ఛాంబర్లు కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానివ్వండి, ఛాంబర్ కానివ్వండి, మిగతా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానివ్వండి, అందరూ ఒకళ్ళ అభిప్రాయం కాదు అది. ఇప్పుడు విఆర్ ఎవ్రీడే ఇందాక చెప్పాను కన్స్యూమబుల్ కమోడిటీ అంటే నిత్యావసర వస్తువులు అని. సో దాన్ని బట్టి ఇప్పుడు ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఇండస్ట్రీ ఈ చర్చల్లో ఏ అభిప్రాయం తీసుకుంటుందో దానికి మేమంతా కూడా ఇండస్ట్రీ తీసుకునే వాటికి మేము సలహా ఇచ్చి అందరం కలిసి కలిసికట్టుగా మా అభిప్రాయాన్ని ప్రభుత్వం ముందు పెడతాం. అంటే ఇప్పటివరకు సరైన రిప్రజెంటేషన్ లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చాయని అనుకోవచ్చు అండి. అది వినిపించుకునే రాత్రుండి ఉండాలి కదండి ముందాకన గోడు. సో తప్పకుండా వస్తుంది ఎందుకంటే ఇది కూడా ప్రభుత్వానికి ఒక రకమైన ఆదాయం. ప్రభుత్వానికి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కావచ్చు ఆ రకంగా ఆ పరంగా ప్రభుత్వానికి మంచి పెద్ద ఆదాయం. ఇవాళ వాళ్ళకి భవిష్యాన్ని అనుకోవడం ఒక చిన్న అనుమానం ఉండొచ్చు. ప్రజలు వస్తారు రారు థియేటర్లకి అని ఒక అఖండ ఇవాళ నిరూపించింది కాబట్టి తప్పకుండా మేము ఇచ్చే సలహాలు కూడా వాళ్ళు ఇప్పుడు ఈ విజయంతో ఓ మంచి శుభారంభమే మన చలనచిత్ర పరిశ్రమకి ఆరంభమైందని అనుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
ధర పెంపుపై సీఎం కేసీఆర్ నిరసన, రైతుల కోసం కేంద్రంపై మరో పోరుకు సన్నద్ధం. గవర్నర్ ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు ఆత్మకూరు ఘటనపై జోక్యం చేసుకోరని వినతులు. సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు. అవినీతిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని వ్యాఖ్యలు. సినిమా నిత్యావసరంగా మారిందన్న నందమూరి బాలకృష్ణ, పరిశ్రమ కలిసి ఉంటేనే వివాదం పరిష్కారం అవుతుందని ఆశాభావం. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏమంటే తెలుగు న్యూస్.